हेलो वेलकम बैक टू चिटी सोमेन किचन एला उन्नारु मीरंदरु नेनैते चाला बागुन्नानु राइट नाउ टाइम वच्चेसैते 11 अवुतुंदि सो कोंचेम कोंचेम क्लाउडी उंदि नेनैते इप्पुडु चेन्नई शॉपिंग मॉल कि वेल्दाम अनुकुंटुन्नानु इप्पुडु आषाढ मनगाने मनकु गुर्तोच्चेदि फस्ट अदे कदा केजी सेल ఇంకా తర్వాత మెహందీ మైదాకి అనుకోండి ఫస్ట్ అయితే ఇదే ఇప్పుడు ఎక్కడ చూసినా కేజీ సేల్ ఉంటుంది ప్రతి షాపింగ్ మాల్లో ఎక్కువ కేజీ సేల్కి ప్రిఫరెన్స్ ఏది ఇస్తుంది అంటే చెన్నై షాపింగ్ మాల్ అన్నమాట ప్రతిసారి మంచి మంచి ఆఫర్స్ పెడతారు డిజైన్స్ అయితే బాగుంటాయి సో ఈసారి ఎలాంటి కలెక్షన్ ఉందో చూద్దాం మరి ఇంకేం లేటు లెట్స్ గెట్ ఇట్ ద వీడియో నేనైతే రీచ్ అయిపోయాను ఇది చందానగర్ బ్రాంచ్ అన్నమాట నాకు ఇదే దగ్గర నేను ఇక్కడికి వచ్చాను చూస్తున్నట్టయితే కేజీ సేల్ అని మనకు మంచిగా ఎంట్రన్స్లోనే రాసి ఉంటుంది ఆషాఢం అయిపోయాక కూడా ఉంటుంది మోస్ట్లీ ఆషాఢంలో ఎక్కువ ప్రిఫరెన్స్ అన్నమాట ఎక్కువగా ఉంటాయి ఇప్పుడే కలెక్షన్ అదంతా చాలా పెద్దదే ఇది చెన్నై షాపింగ్ మాల్ సో ఇంకా మనం చీరలు చూడడం స్టార్ట్ చేద్దాము ఇదే ఫస్ట్ నేను రాగానే పట్టుకున్న చీర ఇదే మొత్తం చీరల్లో నాకు నచ్చింది ఇది ఒకటే అన్నమాట చాలా బాగుంది ఇది మనం పట్టు చీరట కూడా మంచి మంచి అకేషన్స్కి అయితే కట్టుకోవచ్చు ఇది ఒకటే సాఫ్ట్గా బుట్టీస్ అవి సిల్వర్ బుట్టీస్ వచ్చి మరియు ఓవర్ జరీ లేకుండా చాలా నీట్గా క్వైట్గా ఉన్న శారీ అంటే ఇదే నాకు బాగా నచ్చింది సో ఇది 1700కి కేజీ అంట ఇది ఎంత లేదన్నా హాఫ్ కేజీ పైనే ఉంటుంది కంపల్సరీగా మనకి కేజీకి రెండు వస్తాయి అంటే కూడా రావు సో ఇక్కడ మేము అదే వేరే వాళ్ళు ఉంటే అదే డిస్కస్ చేసుకుంటున్నాం అన్నమాట తనని అడిగాము అక్కడ ఉన్న ఎంప్లాయీని అడిగితే నేను వెయిట్ చేసి చెక్ చేసి చూపిస్తాను అంది సో తను వెయిట్ చేయించుకొని రమ్మన్నాను నేనైతే అంటే ఎంతవరకు వస్తుంది దాన్ని బట్టి మనకి ప్రైస్ అనేది ఒక అంచనా వస్తుంది కదా అని 1700 నుంచి స్టార్ట్ చేస్తే 2200 వరకు ఉన్నాయంట ఫర్ కేజీ ఈ నేను ఉన్న స్టార్లో మాత్రం అంత రిచ్గా అయితే ఏం లేవు కొంచెం హార్డ్గా ఉన్నాయన్నమాట ఎక్కువగా ఓవర్ జరీ రావడం ఓవర్ బ్రైట్నెస్ గోల్డ్నెస్ ఎక్కువ మిక్స్ అవ్వడం అట్లా ఉంది ఇది ఒక ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఎల్లో అండ్ గ్రీన్ ఉన్నాయి కదా పక్కన పక్కన ఇవి కూడా బనారస్లో బనారస్ సిల్క్ అన్నమాట ఇవి కూడా బాగున్నాయి క్వైట్ ప్రిటీ గుడ్ అనమాట ఇవి కూడా 1000కి కేజీ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కేటగిరీలో ఉన్నాయి ఇక్కడ కలర్స్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి అండ్ ఒక 6 to 7 స్టాల్స్ అయితే ఉన్నాయి ఇంకొక పక్క స్టాల్లో ఏంటి అంటే 1400కి కేజీ ఇంతకుముందు అయితే 300-400 కేజీ ఉండేది లిటరల్లీ మీరు నమ్ముతారో లేదో నేను లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఈ ఆషాఢం కేజీ సేల్ అనేది అప్పుడు నేను వెళ్ళి బాగా తీసుకొచ్చేదాన్ని ఇప్పుడు ఏం తగ్గిపోయింది తను వే చేసుకొచ్చింది ఈ చీరకి ఎంత 1100 or 1200 పడుతుందని చెప్పింది తను 1200 చేంజ్ అంతా హాఫ్ కేజీకి పైననే దగ్గర దగ్గర 3/4 కేజీ ఉందంట అంటే మనకి రేట్ అయితే బాగానే పడుతుంది ఇది 1200 అట్లా ఉంటుంది నచ్చితే తీసుకోవచ్చు అన్నిట్లలో నాకు నచ్చింది బెస్ట్ సారీ అనమాట దాని మీదనే ఓవరాల్ షాపింగ్ చేసినంతసేపు దాని మీదనే ఉండే నా మనసు బట్ ఈ మధ్య నేను కొంచెం షాపింగ్ చేశాను లాస్ట్ సమ్మర్లో అందుకే ఇప్పుడు తీసుకోవాలనుకోవట్లేదు ఇంకా వాటికి కుట్టించాల్సిన బోలెడ్ ఉన్నాయి బ్లౌజెస్ అవన్నీ ఇవైతే డైలీ వేర్ అనమాట 650కి కేజీ అంట ఇందులో చాలా సాఫ్ట్ క్లాత్ కూడా ఉన్నాయి క్రేప్ కానీ జార్జెట్ కానీ ఉన్నాయి సో ఇదే మాదిరిలో లాస్ట్ సమ్మర్లో నేను మా మమ్మీకి తీసుకున్నాను ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా ఆరెంజ్ అది అవే ఫ్లవర్స్ మోడల్లో క్రష్ మోడల్లో ఉంటుంది అది ఎంత 250 ఎంత పడింది నాకు అక్కడ 500కి 2 వచ్చినాయి అప్పుడు నేను తీసుకున్నప్పుడు మొన్నే 2 మంత్స్ బ్యాక్ సమ్మర్లోనే ఇప్పుడేమో ఇక్కడ 550-600 కేజీ అన్నారు ఇంకో నెక్స్ట్ స్టాల్లోనేమో 550 కేజీ అంట ఇవన్నీ డైలీ వారి కొంచెం ఫ్యాన్సీ మాదిరి ఉంటాయి ఇవి కొంచెం ఎలా అంటే అటు కాటన్ కాకుండా ఇటు పాలిస్టర్ మాదిరి కాకుండా సిల్క్లో మిక్స్ అయ్యి ఉంటుంది ఇలాంటి శారీ నాకు ఉంది పైన పిట్టలు ఉండే కదా అది ఉంది బట్ నేను 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను చాలా క్వాలిటీగా ఉంటుంది ఇదంత బాగాలేదు చాలా రఫ్గా ఉందన్నమాట అంత క్వాలిటీగా అయితే లేదు నేను అన్నీ నాకు నచ్చినవి ఓపెన్ చేసి చూశాను ఎలా ఉన్నాయి ఏంటి అని ఒకవేళ నచ్చితే దాంట్లో కలర్స్ అవి కూడా కేటగిరీస్ ఏ రకంగా ఉన్నాయి ఏంటి అని కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి చెప్పాను కదా చాలా బల్క్గా ఉంటాయి మనం ఓపికతో అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు అడుగు నుంచి కూడా తీసుకొని జనరల్గా ఎవ్రీడే అందరు చాలామంది వస్తారు ఇప్పుడు సేల్ అనగానే సో పై పై చూసి అక్కడ పడేస్తారు కాబట్టి మనం అవే చూస్తాము లేదు మనం కింది నుంచి కొత్త కొత్త మోడల్స్ తీసుకుంటే మంచిగానే దొరుకుతాయి నేను ఇక్కడ మీకు చూపించడం కోసం
ప్రతిదీ ఇట్లా ఓపెన్ ఓపెన్ లాగా చేసి పైకాని చూస్తున్నాను అనమాట, కలర్స్ ఏమైనా డిఫరెంట్గా ఉన్నాయా లేకపోతే ఎలా ఉన్నాయని. ఇదైతే 444 అనమాట కేజీ. ఇవంతా ఏం లేవు, చాలా డెలికేట్గా అసలు ఇంకా చాలా అట్లా ఉన్నాయన్నమాట. అసలు ఇంకా ఏం ఏ కోస్తానో కూడా బాగాలేవు, రోజువారీ కట్టుకోవడానికి లేవు, అటు ఫ్యాన్సీ మాదిరిగా లేవు, ఎట్లా కూడా లేవు. అందుకని నేను అవి అసలు ఇంక ఎక్కువ డీటెయిల్గా కూడా చూడలేదు. ఇంకా చాలా ఎక్స్పెన్సివ్ వెళ్ళాలంటే 2500 కేజీ అంట. ఇవి కూడా ఉన్నాయి చెప్పాను కదా, ఒక 6 to 7 స్టాల్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ పెట్టున్నారు, డైలీ వేర్ ఒక దగ్గర, కొంచెం సిల్క్ దగ్గర, జార్జెట్ ఒక దగ్గర, కొంచెం బనారస్ మాదిరిగా హాఫ్ పట్టు ఉంటాయి కదా ఆ మాదిరిగా అన్నీ ఒక్కొక్క దగ్గర సెట్ చేసి పెట్టున్నారు. మనం వెళ్ళగానే మనకు తెలిసిపోతుంది పైన కేటగిరీ చూస్తేనే ఎలాంటివి ఏంటి అని. నాకు ఎక్కడ ఏ పట్టాను కూడా ఎక్కడ నచ్చట్లేదు, ఫస్ట్ పట్టుకున్న చీర ఒకటి నచ్చింది అంతే, ఇంకా మిగతావి ఏమీ నచ్చలేదు. అందుకే మొత్తం అంతా తిరిగి తిరిగి చూస్తున్నాను. నేను కొంచెం ఫ్లోరల్లో కొంచెం ఏమైనా ఉంటే తీసుకుందామని చూస్తున్నాను, నాకు నచ్చినవి బట్ దొరకలేదు ఎక్కడ అని. నేను వెళ్ళింది 11కే కదా, ఎంత రష్ ఉన్నారు తెలుసా, ఫుల్ అంటే ఫుల్ మంది ఉన్నారు. అంతా ఆషాఢం స్టార్ట్ అయ్యి 4-5 డేస్ అవుతుంది అనుకుంటా, అయినా కూడా హ్యూజ్ రష్ ఉన్నారు 11కే. ఇవి అన్నిటికంటే తక్కువ 333 ఉన్నాయి, అవి అయితే ఇంకా అసలు ఏ కోసాన కూడా బాగాలేవు, నేను అందుకే అక్కడ ఎక్కువ చూడని కూడా చూడలేదు. నేను ఇట్లా లాస్ట్ మళ్ళీ ఫస్ట్ చూశాను కదా, అక్కడికే వచ్చాను, అక్కడే కొద్దిగా బాగున్నాయి బట్ ఒక్కొక్కసారి 1200-1100 పడుతుంది. ఇక్కడ అంత ఆ ప్రైజ్కి తగ్గట్టు అయితే లేవు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఇప్పుడు పిల్లలకి ఏమైనా అంటే కాలేజ్ గోయింగ్ స్కూల్ గోయింగ్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఏమన్నా డ్రెస్ తీసుకొని మనము లెహెంగా చేయించాలన్నా లేకపోతే ఫ్లోరల్లో తీసుకొని గాగ్రా మాదిరిగా ఏమైనా కుట్టించాలనుకుంటాం కదా, ఇలాంటి టైంలో తీసుకోవాలన్నమాట. మంచిగా వస్తాయి, ప్లస్ ఎక్కువ వెరైటీస్ ఉంటాయి శారీస్ కానీ ఇవన్నీ. ఆ పక్కనే జ్యువెలరీ కూడా ఉంటాయి చూసానన్నమాట, బ్లాక్ బీడ్స్ చాలా కలెక్షన్ ఉంది, హ్యూజ్ కలెక్షన్, చాలా ఎక్కువ ఎక్కువ రకాలు ఉన్నాయి. ఒకసారి ఒక లుక్ వేసానన్నమాట, వాటి పక్కనే ఉంటాయి, ఇది గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటాయి మనల్ని అట్రాక్ట్ చేయడానికి. సో చూశాను నేను, పెద్దగా ఏమంతా కాదు కానీ నేను ఒక్కటి చూశాను, అది నాకు బాగా నచ్చిందని చూశాను. కానీ అది సింగిల్ లైన్ ఉంది, సింగిల్ లైన్ అంతగా ఆనదు నాకు, అందుకే ఇంకా లైట్ తీసుకొని పక్కకు వచ్చేసాను. చీరలలోనే ఏదన్నా ఫ్లోరల్లో కానీ శారీ కానీ డ్రెస్ కానీ ఏదైనా నచ్చుద్దా, శారీ నచ్చినా దాన్ని డ్రెస్ లాగా మనము చేసుకోవచ్చు కదా, అట్లానే నచ్చుతుందేమో నేను చూశాను కానీ ఎంత వెతికినా నాకు నచ్చింది అయితే అక్కడ దొరకలేదు. యాక్చువల్గా డైలీ వేర్లో ఇంకా ఎక్కువ ఉండాల్సింది, 650కి కేజీ పెట్టారు, ఇంతకుముందు అయితే 300-250కే కేజీ ఉండేది, ఇప్పుడు అలా లేవు, అవి స్టార్టింగే 600. ఈ ఫ్లోరల్లో ఇంకొంచెం వేరే ఉండాలి క్లాత్ నేను అనుకున్నది. ఈ ఫ్లోరల్ కూడా బాగుంది నేను పట్టుకున్నా ఇప్పుడు. ఇవన్నీ అయితే గాగ్రాకి, లాంగ్ డ్రెస్ మనము అనార్కలి మోడల్ కుట్టించుకుంటాం కదా వాటికి చాలా బాగుంటాయి, ఫుల్ స్లీవ్స్ పెట్టి కుట్టించుకుంటే మాత్రం అద్దరిపోద్ది. నాకు తెలిసి ఇవి 600 కేజీ అంటే ఒక 3 వస్తుండొచ్చు, మరి అంత ఎక్కువ కూడా ఏం రాదు. 3 ఇంకా ఏదన్నా కొంచెం తక్కువ వెయిట్ ఉంటే 4 ఇంకా 3 వేసుకోవాలి. ఓవరాల్గా మనం రఫ్గా లెక్కేసుకుంటే మాత్రం 3 కంటే అయితే ఎక్కువ రావు. అంత చాలా ఓల్డ్ కలెక్షన్ అనిపించింది ఫ్లోరల్లో కూడా నాకు, ఈ డైలీ వేర్ సారీస్లో కూడా అంత గొప్పగా ఏం నచ్చలేదు. ఆ షాప్ మొత్తం తిరిగితే నాకు 2-3 చీరలు నచ్చాయి అంత కలెక్షన్లో. సో అట్లా ఉన్నాయి ఈసారి మాత్రం. నాకు తెలిసి ఏ బ్రాంచ్ అయినా ఇలాగే ఉంటాయి అనుకుంటున్నాను, నేనైతే మోడల్స్ అయితే సేమ్ ఉంటాయి అనుకుంటున్నాను, నాట్ ష్యూర్. నాకు తెలిసినంత వరకు అయితే కొంచెం పీసెస్ అంటే కలర్స్ ఏమైనా డిఫరెంట్ ఉండొచ్చు కానీ ఆల్మోస్ట్ అంత స్టాక్ అయితే అదే ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. ఈ కాటన్ 175 అంట, అవి అసలు ఎలా ఉంటాయి చెప్పండి మీరే, అసలు ఒక్కసారి ఉతుకుతేనే అవి ఎక్కడికో వెళ్ళిపోతాయి, అంత ఉండవు అసలు. 175కి ఏమొస్తుంది ఏమి రావు, కాటన్ చాలా సింక్ అవుతుంది కాబట్టి ఎక్కువ రేట్ కాటన్ తీసుకుంటేనే బెటర్, అది కొద్దిగా సింక్ అవుతే మనకు సెట్ అవుతుంది. నా అలాంటి హైట్ ఉన్న వాళ్ళకైతే అస్సలు సెట్ అవ్వవు, వాటిని మెయింటైన్ చేయడం కూడా కష్టమే. ఫస్ట్ హైట్ సరిపోవాలి శారీస్ అయితే, అండ్ ఎక్కువ పిల్స్ రావాలి, అట్లయితేనే బాగుంటుంది.
సో టైం వచ్చేసైతే 1 అవుతుంది. నేను ఇందాకనే వెళ్ళేసి వచ్చాను. కొంచెం క్లౌడీ క్లౌడీ ఉంది కాబట్టి కొంచెం బాగానే ఉంది ఫేస్, లేకపోతే ఇంకా ఎండకు మాడి మసిబొగ్గేది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంది అంటే ఉన్నాయి ఆఫర్స్, అవి అయితే ఉన్నాయి, కేజీ సేల్ అయితే పెట్టారు, బట్ డిజైన్స్ అంత ఎక్కువగా లేవు, సోసోగా ఉన్నాయని నా ఫీలింగ్. కాకపోతే మనం ఏంటి అంటే చాలా బల్క్గా పెడతారు కదా పెద్ద పెద్ద స్టాల్స్ లాగా, అందులో మనం మంచి మంచివి టైం తీసుకొని బాగా వెతుక్కొని చూసుకుంటే మాత్రం మంచి దొరుకుతాయి. నేను ఇందులో మీకు ఒక చూపించాను కదా, ఒక రకమైన ఏమంటారు పిస్తా గ్రీన్, అలా కూడా కాదు ఇంకొక రకంగా స్కై బ్లూకి పిస్తా గ్రీన్ మధ్యలో ఉంటుంది. నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను దాన్ని చూడండి, అది నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ మధ్యన నేను కొన్నాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొనదలుచుకోలేదు, అందుకే ఒకసారి చూద్దాము ఏమన్నా నాకు మంచిగా తక్కువలో వస్తే తీసుకుందామని అనుకున్నాను. నేను డ్రెస్సెస్ అవి స్టిచ్ చేయించుకుందాము, ఫ్లోరల్లో కానీ ఎలాంటి మాదిరి ఏమన్నా కొంచెం వస్తే తీసుకుందామని చూశాను, కానీ నేను అనుకున్నవైతే అక్కర్లేదు. సో ఇది ఈరోజు మన వీడియో, హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.